కర్జుడిగా గ్రూప్ 1 క్వశ్చన్ పేపర్లు తారుమారు హైదరాబాద్ లోని 3 సెంటర్లలో ఆలస్యంగా ఎగ్జామ్ 69 మందికి ఎక్స్ట్రా టైం ఇచ్చిన ఆఫీసర్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన సిబ్బంది తప్పినవే కారణం చర్యలు తీసుకుంటాం ఒకసారి చూడండి ఇక్కడ చూడొక్క నిమిషం మరో రెండు సెంటర్లలో అబిట్స్ లోని మరో రెండు సెంటర్లలో కూడా గ్రూప్ 1 పరీక్ష కొంత ఆలస్యంగా జరిగింది అబిట్స్ లోని స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజ్ సెంటర్లలో కూడా ఇంగ్లీష్ తెలుగు క్వశ్చన్ పేపర్ కు బదులు ఇంగ్లీష్ నాన్ తెలుగు లాంగ్వేజ్ పేపర్ ఇచ్చారు దీంతో ఇద్దరికి 15 నిమిషాలు ఐదుగురికి 30 నిమిషాలు అదనపు సమయాన్ని ఇచ్చినట్లు అధికారులు చెప్పారు ఇదే ఏరియాలోని లిటిల్ ఫ్లవర్స్ హైస్కూల్ లోను 15 మందికి 8 నిమిషాలు అదనపు సమయాన్ని ఇచ్చినట్టు పేర్కొన్నారు అభ్యర్థులు కోల్పోయిన సమయాన్ని వారికి కేటాయించమని అంతే తప్ప గ్రూప్ 1 పరీక్షలో ఎలాంటి తప్పులు జరగలేదని కలెక్టర్ వివరించారు ఆలస్యానికి కారణమైన 8 లీటర్పై చర్యలు తీసుకుంటామని చెప్పారు ఇదంతా ఒక డ్రామా ధర్నా చేసిన అభ్యర్థులపై కేసులు ఎన్ఎఫ్ఎస్ హైస్కూల్లో ఆందోళన దిన కొంతమంది అభ్యర్థులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని తెలుస్తుంది ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు ఇతరులను తప్పుదో పట్టించడం పరీక్షా కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా వివరించడంతో చర్యలు తీసుకున్నారు సమాచారం ఈ ఆందోళనలో పోలీస్ శాఖకు చెందిన వ్యక్తే కీలకంగా వివరించడం అధికారులు గుర్తించడం తెలుస్తుంది మరి ఇది సరే మరి వీళ్ళపైన చర్యలు ఏవి ఇది నిర్వహణ మొత్తం ఎవరిది టీఎస్పీఎస్సి ఫస్ట్ టీఎస్పీఎస్సి చైర్మన్ బొక్కలేయాలి ఫస్ట్ దానిపై చర్యలు తీసుకోవాలి అది కదా చేయాల్సిన పని వీళ్ళు అంటే అభ్యర్థులు ఇక్కడ క్లియర్ గా గ్రూప్ 1 క్వశ్చన్ పేపర్లు తారుమారు ఎంత నేను చెప్తాను కదా మేము ఫస్ట్ నుంచి మొత్తుకునేది అదే గ్రూప్ 1 క్వశ్చన్ పేపర్ మొత్తం కూడా అన్యక్రాంతం అయిపోయింది డబ్బులకు అమ్ముకున్నారు ఆ పోస్టులు మీకు ఎవరికి రావు రాష్ట్రంలో ఆశలు వదులుకోండి డిసప్పాయింట్ ఎవరెవరికి అంటే ప్రైజ్ మనీ ఫిక్స్ అయిందంటారు చూడు దానిలో ఈ ఆల్రెడీ ఎవరికి ఇవ్వాలన్నా ఫిక్స్ చేసుకున్నారు వీళ్ళు అమ్ముకున్నారు పోస్టులన్నీ ఇంత మేము మొదట్ నుంచి చెప్తూనే ఉన్నాం ఈ గ్రూప్ 1 అంటేనే ఇక్కడ తెలంగాణలో అంగట్లో అమ్ముడుపోయేటువంటి సరుకులు ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఎక్కడ కూడా నీతి నిజాయితీగా లేదు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు దీని మీద ఎంక్వైరీ చేయాలి ఒక యూపీ అతిపెద్ద క్రైమ్ ఒక్కొక్క పోస్టుకు కొన్ని కోట్లు వసూలు చేసి అమ్ముకున్నారు దీని మీద ఆరోపణలు కూడా ఉన్నాయి ఖచ్చితంగా తీయాల్సిందే ఈ యూపీఎస్సికి ఉన్నటువంటి ఒక నిబద్ధత టీఎస్పీఎస్సికి ఉండదు ఉండదు అట్లా కదా ఎగ్జామ్ జరగాలి యూపీఎస్సీలో ఎవరు ఎంత 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 పక్క పగడ్బందీ జరుగుతుంది ఎప్పుడో ఎప్పుడు ఇది ఎప్పుడో ఒకసారి 10 సంవత్సరాల తర్వాత 11 ఏళ్ళ తర్వాత వచ్చిన గ్రూప్ 1 మళ్ళీ 11 ఏళ్ళకో మళ్ళీ 12 ఏళ్ళకో వస్తుంది అది కాదు కదా ఎవ్రీ ఇయర్ జరగాలి అది 10 పోస్టులా 20 పోస్టులా ఎవ్రీ ఇయర్ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఉండాల్సిందే గ్రూప్ 2 నోటిఫికేషన్ ఉండాల్సిందే గ్రూప్ 3 నోటిఫికేషన్ ఉండాల్సిందే కేరళలో ఉండాల్సిందే నెక్స్ట్ ఇయర్ పోస్ట్ ఖాళీ అవుతదంటే ఈ ఇయర్ ఎగ్జామ్ కండక్ట్ చేసి వాళ్ళని చేస్తారు బెంచ్ మీద కూర్చోబెడతారు అవును